హవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఇవాళ కూడా ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము. బట్ ఈ ర్యాలీ మేబీ మిడ్ సెషన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే 11,100 పైన చాలా స్థిరంగా ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. యాజ్ ఆఫ్ నౌ 60 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 65 పాయింట్స్ ప్లస్లో 11,122 లెవెల్స్ దగ్గర, అలాగే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 166 పాయింట్స్ ప్లస్లో 37,660 లెవెల్స్ దగ్గర కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్లో 28,141 దగ్గర చాలా స్థిరంగా ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఐటీ మీడియా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లను కొనుగోళ్ళ మద్దతు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మనం ఇప్పటిదాకా ఉన్న ట్రేడింగ్ ట్రెండ్ చూస్తే మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు ఆల్మోస్ట్ 1.5% వరకు ఇవాళ గెయిన్ అయ్యాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పైగా లాభాలతో కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో బాగా పతనమైన స్టాక్స్ లైక్ టాటా స్టీల్ అనుకోవచ్చు హెవీ వెయిట్స్లో మనకి, ఆ తర్వాత బాంబే బర్మా, ఎన్బిసిసి, ఎడిల్వైజ్, బాంబే డైయింగ్, హట్కో, రూపా అండ్ కంపెనీ, మిందా కార్ప్, కాదిమ్స్, అలాగే ఐఎఫ్బి అగ్రో, అసోసియేటెడ్ ఆల్కహాల్స్, ఫైనటెక్స్ కెమికల్స్, అంటే ఒకప్పుడు బాగా ఫ్యాన్సీ ఉన్న స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో పతనమయ్యాయో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి స్టాక్స్ అన్నింటిలోనే ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. మినిమం 10% తక్కువ లేకుండా స్టాక్స్ అన్నింటిలోనే జంప్ వచ్చింది. అండ్ మన హెవీ వెయిట్స్లోనేమో కొద్దిగా టాటా మోటార్స్ 8% దాకా పెరిగింది. బ్రిటానియా గత ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఇవాళ 7% దాకా జంప్ చూసాం. అలాగే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఇవాళ 6.5-7% దాకా పెరిగింది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఎయిర్టెల్, ఇండిగో, ఐబి హౌసింగ్ లాంటి స్టాక్స్ 3-4% దాకా నష్టపోతే, ఆర్బిఎల్ బ్యాంక్ 4% దాకా నష్టపోయింది. ఎస్ఐఎస్ సెక్యూరిటీస్ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది ఇప్పటివరకు, అంటే మార్కెట్ ఫాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు ఈ స్టాక్. ఈరోజు ఒక 5% దాకా క్రాక్డౌన్ చూసాం. బిలో 800 రూపీస్కి స్టాక్ వచ్చింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫీసర్స్. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే ఇవాళ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ రిలేటెడ్ స్టాక్స్లో ఎక్కువగా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో దీన్ని బట్టి కొద్దిగా ఏమైనా ఫాల్ అరెస్ట్ అయిందన్న ఉద్దేశంతో పెరుగుతుంది అనుకోవాలి, అలా చూడాలి. యా, ఫాలెస్ట్ అరెస్ట్ అవడానికి కొద్దిగా దోహదపడుతుంది. మొన్న లాస్ట్ వీక్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన యూనో దిస్ బ్యాండేజ్ టైప్ ఆఫ్ ఇది అని మనం చెప్పుకున్నాం అండి. ఎఫ్పిఐస్ హయ్యర్ నెట్వర్త్ ఇండివిజువల్స్కిను ఎఫ్పిఐస్కిను ఏదైతే సర్చార్జ్ విత్డ్రా చేస్తారో దట్ విల్ ఓన్లీ అరెస్ట్ ద ఫాల్. అంటే అల్టిమేట్లీ మళ్ళీ ఇట్స్ బీన్ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ నిన్న అండ్ ప్రాబ్లీ ఫ్రైడే నాడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండింది. బికాజ్ ఎల్లుండి మనకి మళ్ళీ ఆగస్ట్ సిరీస్ ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కపుల్డ్ విత్ షార్ట్ కవరింగ్. అది ఎస్పెషలీ ఓన్లీ ఎఫ్ అండ్ ఓ స్టాక్స్లో ఎక్కువ అవుతాయి అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అవుతాయి. ఈ చిన్న చిత్తుక ఈ మీడియం అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో మాత్రం ప్రాబ్లీ యూనో అబ్సల్యూట్లీ పెథటిక్ లెవెల్స్కి యూనో 50-60-70% కొట్టేశారు కాబట్టి దేర్ కుడ్ బి సమ్ చెరీ పీకింగ్. బట్ అల్టిమేట్లీ ఈజ్ ఇట్ గోయింగ్ టు కంటిన్యూ అది వేచి చూడాలండి. ఇట్ విల్ బి వెరీ సెలెక్టివ్, నాట్ అక్రాస్ ఆల్ ద థీమ్స్. అది కూడా కొద్దిగా రియాక్షన్ అనేది మళ్ళీ వాటిలోనే వస్తుంది. లాస్ట్ 1 or 2 డేస్లో నిన్న ఇవాళ పెరిగినవి ఆర్ ఫ్రైడే నుంచి కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్లో కూడా ఏదైతే పెరుగుతాయి మేబీ 10-15% ఈజీగా పెరగచ్చు ఆర్ 15-20%. ఎందుకంటే గతంలో మనం చెప్పుకున్నట్టు 100 రూపీస్ స్టాక్ ఏదైతే యూనో 40 రూపీస్ అయిపోయిందో 40 రూపీస్ని 20% పెరిగినా కానీ ఇట్స్ ఓన్లీ 48 రూపీస్. సో మేజర్ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఈ 15-20% రైజ్ అనేది ఇన్ ఏ వీక్ ఆర్ 2 వీక్స్ జరిగే అవకాశం ఉంది. బట్ అక్కడ మనం తొందరపడి మళ్ళీ ఇరుక్కుపోకుండా వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్ అండి. మార్కెట్లో స్టెబిలిటీ అంటే ప్రాబ్లమ్ మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో, నాట్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ కొద్దిగా ఆర్బీఐ వాళ్ళది రేట్ కట్ ఉంటుంది. ఈసారి ఎంత ఉంటుందో తెలీదు. అండ్ ఈ మాన్సూన్ అనేది ఏదైతే ఫ్లడ్ హావక్ కింద తయారైందో దాని ఫాలోఅవుట్ ఏంటి, సో ఇవన్నీ కూడా కొద్దిగా వార్తలు వస్తాయి. అండ్ వీల్ స్టార్ట్ బిగినింగ్ ద ఫెస్టివల్ సీజన్ ప్రాబ్లీ సమ్ టైమ్ నెక్స్ట్ మంత్. మనకి నెక్స్ట్ వీక్ మండే కూడా వినాయక చవితి మొదలవుతుంది. ఆఫ్టర్ దట్ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ కాస్త ఫెస్టివ్ సీజన్ ఏదైనా కన్జంప్షన్ అండ్ డిమాండ్ పరంగా కొద్దిగా గ్రీన్ షూట్స్ వస్తున్నాయి, కొద్దిగా జనాలు కొనగలుగుతున్నారంటే నాట్ యునో వైట్ గూడ్స్ ఆర్ 2-వీలర్స్ ఆర్ ప్యాసింజర్ కార్స్ ఇటువంటివి కాదు, జనరల్ కన్జంప్షన్ థియరీలో ఏదైనా కొద్దిగా మెరుగుపడిందని అనే సైన్స్ వస్తే ప్రాబ్లీ అక్కడ మనం కొనొచ్చు. తొందరపడి ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది. అంటే స్పెసిఫికలీ కొన్ని స్టాక్స్ మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం కొద్దిగా మేబీ దే విల్ నాట్ ఫాల్ మచ్, ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ విల్ డెఫినెట్లీ కరెక్ట్ అండ్ అగైన్ ఇట్ విల్ బి స్టేబుల్. కొద్దిగా స్టెబిలిటీ ఉన్నప్పుడు మనం అప్పుడు కొనొచ్చండి, తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 1 మంత్గా మనం చెప్తున్నాం ఎస్ఐపి చేసేవాళ్ళు
అడిషనల్గా కొనండి, అడిషనల్ పర్చేజ్ చేయమని చెప్పి 1-2 మంత్స్గా డెఫినెట్లీ, ఎందుకంటే ఫాలోయింగ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎస్ఐపి వాళ్ళకి. బల్క్ మనీ చేసేవాళ్ళకి మాత్రం, కమిట్ చేసేవాళ్ళకి వెయిట్ చేయమని చెప్తున్నాం. వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ స్టాండ్ అండి, ఐ స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్. తొందరపడి కొనాల్సిన అవసరం లేదు, యూ కెన్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్ అండ్ దెన్ బై. సో స్టీప్ ఫాల్ మనం చూస్తున్నాం, మనం మాట్లాడే బుల్టన్ స్టార్టింగ్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ మనకి 130-140 పాయింట్స్ దాకా డిప్ కనిపించింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్స్ ప్లస్లోకే వచ్చింది అండ్ ఇంతకుముందు 50-60 పాయింట్స్ ఉన్నది, 30 పాయింట్స్ దాకా డిప్, ఆల్మోస్ట్ 45 పాయింట్స్ దాకా డిప్ మనం నిఫ్టీలో కూడా చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా 160-170 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్కి వచ్చింది. సో ఇంతకుముందే స్టార్టింగ్లో అనుకున్నట్టు మిడ్ సెషన్ తర్వాత కూడా నిలబడుతుందా లేదా అన్నది. సో కొద్దిగా మళ్ళీ ఇక్కడ ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా? డెఫినెట్గా అండి, ఎందుకంటే మనకి లాస్ట్ 2 డేస్లో 2 ట్రేడింగ్ సెషన్స్లో నిఫ్టీ కానీ చూసుకుంటే 220 దానికి ముందు 80 అంటే దగ్గరగా 300 పాయింట్స్, తర్వాత దానికి ముందు అదే ఇంట్రాడే పరంగా లోని చూసుకుంటే ఒక 150 పాయింట్స్ పెరిగింది. అంటే చాలా స్ట్రాంగ్గా ఒక 450 పాయింట్స్ దాకా ఈరోజు మార్నింగ్ హైస్ చూసుకుంటే 500 పాయింట్స్ దాకా రీసెంట్ 3 డేస్లో లో నుంచి పెరిగింది. కాబట్టి ఆబ్వియస్గా ఒక షార్ట్ కవరింగ్ అనేది అయిపోయింది, కాబట్టి ఫ్రెష్ షార్ట్ కవరింగ్ రావాలంటే ఇంకా ఇంతకన్నా ఏదైనా పాజిటివ్ న్యూస్లు ఉండి గ్లోబల్గా అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటే అప్పుడే మనకి మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అది లేదు. కాబట్టి ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ మనకి చూసుకుంటే ఇన్ని రోజులు గ్లోబల్ మార్కెట్స్ స్టడీగా ఉన్నాయి, తర్వాత అక్కడ కూడా కరెక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ట్రేడింగ్ పరంగా నెక్స్ట్ 2-3 డేస్ కోసం పొజిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా వరకు సెల్లింగ్ వైపు పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. అందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్ని 684 ఉంది ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో, దీన్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 696 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను కూడా 672-668 లెవెల్స్ని నెక్స్ట్ గురువారం ఈ ఎఫ్ఎండో క్లోజింగ్ లోపల టెస్ట్ చేసే అవకాశం యాక్సిస్ బ్యాంక్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా +70 పాయింట్స్ ప్రస్తుతం ఉంది, 27,800 దగ్గర ప్రస్తుతానికి ఉంది. బ్యాంక్ నిఫ్టీని కరెంట్ లెవెల్స్లో సెల్ చేసి ఒక 250 పాయింట్స్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను కూడాము 27,600కి అంటే 400 పాయింట్లు నుంచి 500 పాయింట్లు ఈ సిరీస్లోనే పడ్డానికి అంటే రేపు ఎల్లుండిలో పడ్డానికి బ్యాంక్ నిఫ్టీ కూడా అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే HDF 3లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, దీన్ని ర్యాలీస్లో సెల్ చేసి 2260 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2200-2180 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే టెక్ మహీంద్ర ఆల్రెడీ ఈరోజు 682 రూపీస్ -7 రూపీస్ ఉంది, దీన్ని ఇంకొక రేపు చూసుకొని రేపు ఓపెనింగ్లో చూసుకొని రేపటికెళ్ళండికి టెక్ మహీంద్రాని కొనుక్కుంటే ఇది మళ్ళీ 692-700 టెస్ట్ చేసే అవకాశం రాను రోజుల్లో కనపడుతుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్కి మాత్రం, నెక్స్ట్ 2 రోజులకు మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటాను. సో మీరు ఎలాంటి సెల్లింగ్ ఆప్షన్స్ ఆర్ఎల్స్ ఆప్షన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు సెల్లింగ్కి, ఆర్ఎల్స్ ఎన్ని ఫ్యూచర్స్లో స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు? మన లాస్ట్ ఫ్యూ డేస్గా 10,640 నుంచి వచ్చిన బౌన్స్ ఏబీసీ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇది కౌంటర్ ట్రెండ్ వేవ్గానే భావించాల్సి ఉంటుంది. సో కౌంటర్ ట్రెండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంపల్సివ్ డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాస్ట్ 2 డేస్గా ఏదైతే స్టాక్స్లో షార్ప్ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చిందో దాంట్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళామని చెప్తాను. దాంట్లో ముఖ్యంగా ఆటో సెక్టర్ ఒకటని చెప్పొచ్చు, మారుతిలో కానీ బజాజ్ ఆటోలో కానీ ఇక్కడ నుంచి రాబోయే 2-3 డేస్లో 3-4% డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో కరెంట్ ప్రైసెస్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ SBI దాని తర్వాత TCS ఇన్ఫోసిస్ రీసెంట్గా అప్ సైడ్ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి వీటిల్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. ఫైన్, అది పొజిషనల్ ట్రేడింగ్ మీద. ఈ యొక్క కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. రవీందర్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 1,000 షేర్స్ అట 102 రూపీస్లో ఆయన తీసుకున్నారు హోల్డర్ సెల్, అలాగే ఇండియా బుల్స్ మేబీ హౌసింగ్ అనుకుంటాను 500 రూపీస్లో తీసుకున్నారు హోల్డర్ సెల్ ఎస్ బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్. ఫ్రెండ్, రెండు కూడా మనకి చూసుకుంటే రెండు ఈ మధ్య బాగా క్రాష్ అయిపోయిన స్టాక్స్ అండి. మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అని చూసుకుంటే 400 రూపీస్ అనమాట ఒక జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్, ఈరోజు చూసుకుంటే 400లో 60 రూపాయలు మిగిలింది. రీసెంట్గా మీరు బాగా పడినా ఆగి కొన్నారు, అయినా సరే అక్కడి నుంచి కూడా పడింది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మనం చూస్తున్నాం దీనికి నెగిటివ్ న్యూస్ల మీద నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి. రీసెంట్గా ఏవైతే కంపెనీస్ మనకి డెట్తో అంటే బాగా అప్పులతో సతమవుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు లోన్లు ఇవ్వడము
ఈ కంపెనీ మీద మరింత భారం అనేది పడుతుంది. దాని కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయడానికి పెద్దగా ఇమీడియట్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. అయితే మనకి క్లోజర్గా 52-54 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ అనేది లభించవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇక ఇండియా బుల్స్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా నేనైతే రికమెండ్ చేయనండి. ఇది కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ అనేది కూడా ఒక క్రైసిస్లో ఉంది అని అనుకుంటున్నాను. బట్ బయటికి రావట్లేదు కానీ, బట్ ఈ స్టాక్ కానీ చూసుకుంటే 1000 రూపీస్ నుంచి కూడా నాన్ స్టాప్ కరెక్షన్ ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా రీసెంట్గా కూడా చూసుకుంటే ఈ మనీ మేనేజ్మెంట్లో చాలా వరకు వీళ్ళంతా కూడా అంటే ఈ మధ్య వచ్చిన ఈ క్రైసిస్ వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఇవన్నీ కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ ఉన్నాయి. అందులో ఇది బాగా వీక్ ఉంది. దీని అయితే మీ 572 లక్కీగా వస్తే ఎగ్జిట్ కాండి, ఇన్వెస్ట్మెంట్కి దీన్ని కన్సిడర్ చేయకండి. ఓకే, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ రాజయ్య. హలో, అడగండి రాజయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఈ టాటా స్టీల్ పిఈ రేషియో 4+ ఉందండి. ఇది చాలా అంటే తక్కువ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అని అడుగుదాం అనుకోండి. సో టాటా స్టీల్ మల్టీ ఇయర్ లోలో కోట్ అవుతున్న స్టాక్, పిఈని బేస్ చేసుకునే టైంలో వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడే కాదండి, టాటా స్టీల్ యూ షుడ్ నెవర్ గో బై పిఈ రేషియో. ఒకవేళ పిఈ రేషియో పట్టించుకోవాలంటే కమాడిటీ స్టాక్స్కి ఎప్పుడు కూడా పిఈ రేషియోస్ యూనో డబుల్ డిజిట్ కూడా టచ్ కావండి. జనరలీ యూటిలిటీ స్టాక్స్ ఒకటి, కమాడిటీస్ అంటే ఎస్పెషలీ మెటల్స్, ఫెరస్, నాన్ ఫెరస్ మెటల్స్, ఇవన్నీ హైలీ సైక్లికల్ ఇండస్ట్రీస్. సెకండ్లీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఒక్కొక్క ప్రాజెక్ట్ పెట్టాలంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ క్యాపిటల్ కావాలి. సో వాటికి పిఈ రేషియోల ద్వారా వెళ్తే మాత్రం మనం పట్టించుకుంటే డెఫినెట్లీ విల్ నాట్ మేక్ మనీ అండి. 4 PEలో ఉంటే మాక్సిమం, ఇది ఏమైనా వెళ్తే సూపర్ బుల్ రన్ వస్తే ఇది 6-7 PEకి వెళ్ళచ్చు, కానీ ఇదే 10-15 ఈవెన్ ఇండెక్స్ లాగా కూడా వెళ్ళదండి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఆల్మోస్ట్ 600 నుంచి పడ్డది కాబట్టి అట్రాక్టివ్ లెవెల్స్లో కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 400 చిల్లర్ నుంచి పడ్డదని. బట్ ఇన్ మై ఒపీనియన్ లాస్ట్ 25-30 ఇయర్స్లో టాటా స్టీల్ హాజ్ నెవర్ గివెన్ ఎ గ్రేట్ రిటర్న్ అండ్ ఇట్ విల్ నెవర్ గివ్ ఎ గ్రేట్ రిటర్న్ బికాస్ ఇట్స్ ఎన్ ఎ కమాడిటీ కంపెనీ. కంపెనీ పరంగా మంచిదే, ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఐ డోంట్ అడ్వైజ్. మీరు ఇప్పుడు కొనుక్కుంటే మేబీ 2-3 ఇయర్స్ వెయిట్ చేసి స్వల్పంగా మేబీ అబౌట్ 15-20% మాక్సిమం 2-3 ఇయర్స్లో ఇఫ్ యూఆర్ అటెంప్టింగ్ యాన్యువలీ 12-15% యూ మే గెట్. బట్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళదు అనే నమ్మకం మాత్రం లేదు. ఇట్ క్యాన్ స్టిల్ గో డౌన్ బై అదర్ 15-20%. మోహన్ మెయిల్ చేస్తున్నారు. సెట్కో ఆటో 38 రూపీస్లో కొన్నారట, ప్రస్తుతం 14 రూపాయలు ఉంది, యావరేజ్ చేసుకోవాలా సెట్కో ఆటో? చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడే చెప్తున్నాం అంటే ఈ చిన్న కంపెనీస్ అన్నింటిలో కూడా ఏమాత్రం బయింగ్ అనేది లేదు. ప్రస్తుతానికైతే మీరు ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు వెయిట్ అంటే యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకా ఎంత డౌన్ సైడ్ ఉంటుంది అనేది మనకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ముఖ్యంగా ఎటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అంటే 50 రూపీస్ లోపల ఉన్నవి, వీటిలో ఏంటంటే ఒకప్పుడు ట్రేడింగ్ బుల్ మార్కెట్లో బాగా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది, బాగా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా బయర్ లేరండి. దీనికి తోడు ఆటో కంపెనీస్, ఆటో యాంజిలరీ కంపెనీస్ అంతా కూడా నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 5-6 నెలలు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి, ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయండి. ఓకే, పాండురంగారావు ఉన్నారు కాలం. హలో హలో హలో, చెప్పండి సార్. స్ట్రైట్ ఫార్మ 900 తీసుకున్నానండి, హోల్డ్ చేయొచ్చండి. స్ట్రైట్ ఫార్మ, స్ట్రైట్ ఫార్మ, ఓకే, హోల్డ్ చేసుకోవచ్చా? స్ట్రైట్స్, స్ట్రైట్స్ ఆర్ కొలాబ్ స్టార్ యా స్ట్రైడ్స్ అంటే ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. అంటే రీసెంట్లీ దాదొకటి ఏపీఐ డివిజన్ కూడా హైవ్ ఆఫ్ చేసి సెపరేట్లీ లిస్ట్ చేశారండి, సోలారిస్ అని చెప్పి. సో స్ట్రైడ్స్ ఐ డోంట్ థింక్ ఈజ్ అ ప్రాపర్ ఫిట్. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా మీరు ఫార్మస్యూటికల్ కంపెనీస్ కొనదలుచుకుంటే మాత్రం ఎప్పుడు రెగ్యులేటరీ రిస్క్ ఒకటి ఉంటుందని చెప్పి మీరు అది దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మళ్ళీ బ్యాక్ టు పాస్ట్ గ్లోరీ, ఏ ఫార్మస్యూటికల్ కంపెనీ అయినా, నాట్ ఓన్లీ స్ట్రైడ్స్. వెళ్ళాలంటే మాత్రం ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం, గతంలో లాగా అంత ఫాస్ట్గా వెళ్ళవు. బట్ ఆల్వేస్ గో విత్ ద లీడర్స్ అండి. మేబీ సన్ ఫార్మా, లూపిన్, డాక్టర్ రెడ్డి ఇటువంటివన్నీ కూడా బాగా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయినాయి.
లాస్ట్ 6 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ రేట్లోనే ఉన్నాయి, ±5% అడ్డిటోలు. సో ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ గోయింగ్ విత్ ఎ లార్జ్ ఫార్మా కంపెనీ అమంగ్ ద లార్జ్ ఫైవ్. సిప్లా, క్యాడిలా ఆర్ డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, లుపిన్, దీస్ ఆర్ బెటర్ దెన్ స్ట్రైడ్స్ ఆర్ మేబీ అన్ అట్కో. ఓకే, హరినారాయణ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ కొనుక్కున్నారట 50 రూపీస్లో, 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్? లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే ట్రెండ్ అనేది కొద్దిగా సైడ్ వేస్లోకి ఎంటర్ అయింది కాబట్టి మేజర్ బౌన్సెస్ అనేది ఉండకపోవచ్చు. ఒక లిమిటెడ్ రేంజ్ లోబడే ట్రేడింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ లోయర్ లెవెల్స్ వచ్చేసి 33 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా హయ్యర్ లెవెల్స్లో 50 రూపీస్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్. నేను శ్రీరామచంద్ర అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 27,500 పుట్టు తీసుకున్నారట, ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చా? ఫ్రెండ్ మీరు 27,500 ఎప్పుడు తీసుకున్నారు అనేది మీరు మెన్షన్ చేయలేదండి. బట్ ఏదేమన్నప్పుడు కూడా ఒకవేళ ఈరోజు మార్నింగ్ టైంలో తీసుకుంటే పర్లేదు, స్టడీగానే అంటే ఉండొచ్చు. అయితే మీరు అంత దూరంగా తీసుకోకూడదండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 600-700 పాయింట్లు నెక్స్ట్ 2-3 రోజులు పడి మీకు పడి అక్కడి నుంచి మరింత పడితే అప్పుడు మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. బట్ నేను అనుకోవడం అయితే ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి మీ పుట్ ఆప్షన్స్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. రవి గుంటూరు నుంచి మరొక కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నేను మార్నింగ్ 5,900 తీసుకున్నాను, లాస్ట్ లోనే ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్లో బై చేసుకోవచ్చా? ఎస్బీఐ ఎంత కాలానికి తీసుకున్నారు మీరు? ఎస్బీఐ అదే మారుతి ఎంత కాలానికి తీసుకున్నారు? 5,900 పిక్ చేశారు కదా. 5,900 లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాము. ఓకే, సో మారుతిలో ఇమీడియట్గా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఎస్బీఐ ఫ్రెష్గా బై చేసుకోవచ్చా? చూడండి, అంటే ఆయన ట్రేడింగ్ పరంగా అంటే 5,900 తీసుకున్నారు, ఇప్పుడు 6,200 ఉంది, 300 దాకా ఉంది, అంటే ఒక 400 పాయింట్లు మళ్ళీ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అయితే ఒక విధంగా ఆన్సర్ ఉంటుందండి. అట్లా కాదు, నేను ఒక ట్రేడింగ్ పరంగా నెక్స్ట్ 2-3 మంత్స్ కోసం అయితే బుక్ తీసేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అట్లా కాదు, ఇంకొంచెం ఇక్కడ నుంచి ఒక 10% పడినా నేను హోల్డ్ చేస్తాను అంటే మాత్రం కంటిన్యూ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఇక ఎస్బీఐ గురించి కూడా అడిగారు, ఎస్బీఐ బయింగ్ చేయొచ్చునని అడిగారండి, వద్దని చెప్తానండి. పిఎస్యు బ్యాంక్స్లో నేను దూరంగా ఉండమని చెప్తాను. ఈవెన్ ఉన్నవాట్లో ఎస్బీఐ పర్లేదు, అన్ని పిఎస్యు బ్యాంక్స్తో అయినా సరే ఎస్బీఐ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్లోనే మీకు ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను కాబట్టి ఎస్బీఐని అయితే వద్దని చెప్తాను. నేను షార్ట్ టర్మ్ కూడా ట్రెండ్ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. సో శ్రీకాంత్ కాలర్ ఉన్నారు, అడగండి శ్రీకాంత్. హలో, హలో అండి, చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి పిడిలై తోటి ఎల్ఎన్టీ ఇంపోర్టింగ్ సార్, అదొకటి. తర్వాత ఇంజిబిఎస్సి ఒకటి, టైటన్ సార్. ఇది వచ్చేసి నెలకి వచ్చేసి 10,000 ఫిక్స్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, మినిమం 10 ఇయర్స్ హోల్డ్ సార్. ఫైన్ అండి. పిడిలైట్, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి అండ్ టైటన్ ఈ స్టాక్స్ 10 ఇయర్స్ కోసం అంట. యా డెఫినెట్లీ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేశారండి, నెంబర్ వన్. కానీ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఇటువంటి మాత్రం 10 ఇయర్స్ వ్యూ అంటే ఒక్కసారి అలా ఉంచకూడదు. హెచ్డిఎఫ్సి అఫ్కోర్స్ ఇట్స్ ఏ ఇవన్నీ ఆల్మోస్ట్ కన్స్యూమర్ ఫేసింగ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చండి. హెచ్డిఎఫ్సి అది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినా కానీ యూనో ఎవ్రీబడి నీడ్స్ హౌస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇన్ఫోటెక్ అనేసరికి అందులో చాలా మార్పులు జరుగుతుంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్. ఇట్స్ అ గ్రేట్ కంపెనీ. ఇప్పటికీ మీరు సెలెక్ట్ చేసుకున్న 4 పిడిలైట్ ఇవన్నీ కూడా యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. 10 ఇయర్స్ దాకా నేను ఉంచుకుంటాను, ఎస్ఐపి చేస్తాను, అంతా బాగానే ఉంది. కానీ ఎవ్రీ ఇయర్ రివ్యూ మాత్రం చేసుకోండి. ఓన్లీ బ్లైండ్గా మనం ఏది కూడా 10 ఇయర్స్కి ఎస్ఐపి చేస్తూ వెళ్ళకూడదండి. రివ్యూ ఎవ్రీ ఇయర్, బట్ ఆల్ ద 4 కంపెనీస్ యూ చూస్ ఆర్ గుడ్. ఒంగోలు నుంచి రమేష్ కాలర్ ఉన్నారు. టాటా మోటార్స్ అది 180 దగ్గర కొన్నాను. సో టాటా మోటార్స్ ఈ 1-2 డేస్ నుంచి అవుతున్న రైజ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? 180 రూపీస్లో పిక్ చేశారు టాటా మోటార్స్. మీరు 180 అంటే రీసెంట్ టాప్ లెవెల్ దగ్గర కంటిన్యూస్గా వీక్నెస్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా అంటే షార్ట్ టైంలో కాకపోయినా లాంగ్ టైంలో బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మీరు ఒకటి ఉన్నదాన్ని హోల్డ్ చేయండి, ఏమైనా బౌన్సెస్ వస్తే అంటే ఇమీడియట్గా రాకపోవచ్చు, ఒక 1-2 వీక్స్లో ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ లాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో మార్కెట్లో బౌన్స్ వచ్చినప్పుడు దీంట్లో బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు లాంగ్ ఎక్స్పోజర్ని కొద్ది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఫైన్, శ్రీనివాస్ అడుగుతున్నారు, ప్రస్తుతం ఆయన డెల్టా కార్ తీసుకున్నారట 240 రూపీస్లో, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ఎల్స్ క్లాస్ బుక్ చేసుకోవచ్చా అని. ఇంకొక మెయిలర్ కూడా ఎవరు డెల్టా కార్ గురించి అడిగారు, మోహన్ కుమార్. సో డెల్టా కార్ 240 రూపీస్లో పిక్ చేశారు. డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్లో ఏంటంటే ఈ బుల్ మార్కెట్లోనే పర్ఫామ్ చేస్తూ ఉంటాయండి ఇటువంటి స్టాక్స్, హై బీటా స్టాక్స్ స్టాక్. ప్లస్ ఇదేంటంటే మా క్యాసినో అందరు తెలిసిందే, దీంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము రియల్ ఎస్టేట్ సెక్టర్ పరంగా చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం మనకి ఉందండి. నెక్స్ట్ ఒక 1.5 ఇయర్ మాత్రం రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు. దీంతోపాటు వీళ్ళు ఆన్లైన్ గేమింగ్లో కూడా వీళ్ళు వచ్చారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ 240-250 లెవెల్స్ రావాలంటే కొంచెం టైం పట్టచ్చు. ఈవెన్ యావరేజ్ కూడా ఇప్పుడే వద్దండి, కొంచెం ఆగండి యావరేజ్ చేయాలన్నా కూడా. ఓకే, మరొక మెయిల్లు. చంద్రశేఖర్ అడుగుతున్నారు, సిప్ చేసుకునేందుకు ఏమైనా స్టాక్ సజెస్ట్ చేస్తారా అని. జనరలైజ్ క్వశ్చన్ ఇది, ఎనీ స్టాక్స్? ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. దేర్ క్యాన్ బి సమ్ 50-100 స్టాక్స్ ఎస్ఐపి చేసుకోవడానికి, బట్ బెస్ట్ థింగ్ ఈజ్ సిప్ చేసుకోవడానికి ఇట్లా మనం ఈజీగా ఆన్సర్ ఇచ్చేకంటే కూడా ఫ్రంట్ లైన్ ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే అది బెటర్ అండి. ఇప్పుడు మనం ఈ వాల్యుయేషన్స్లో అంటే గత 6 మంత్స్లో మేజర్గా పడని స్టాక్స్ ఒక 15-20 స్టాక్స్ ఉన్నాయండి. అటువంటి వాటిలో మీరు సిప్ చేసుకున్నా ఇప్పుడు టాప్ ఆఫ్ ద లైన్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకున్నా కానీ మీకు బెటర్ రిటర్న్స్ ఆ మ్యూచువల్ ఫండ్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టాక్స్లో మాత్రం ఖచ్చితంగా రాదండి, ఎందుకంటే ఇవన్నీ హైలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సిప్ చేసుకున్నా ఇవి ఎక్కువ పడవు. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్కడన్నా కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు యావరేజ్ కాస్ట్ మనకి తక్కువలో ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి అది వర్క్ చేస్తుంది. యు గో వయా మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ స్టాక్. ఓకే, రత్నాకర్ అడుగుతున్నారు, రిలయన్స్ ఆయనకి 1200 రూపీస్లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా 6 మంత్స్ టు 1 ఇయర్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారట రిలయన్స్ ఇండస్ట్రీస్? రిలయన్స్ 1200లో అంటే నా ఉద్దేశంలో ఆ గ్యాప్ అనేది ఏర్పడిందండి, 1170-1200 మధ్యలో ఆ గ్యాప్ ఫిల్ కానంత వరకు కొద్దిగా పాజిటివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో అన్లెస్ ఇది 1200 కింద క్లోజ్ అయితేనే వీక్నెస్లోకి ఎంటర్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో బిఫోర్ ఒక డిప్ అనేది వచ్చే ముందు ఇంకొక చిన్న బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి, 1300 కానీ 1330 వరకు. ఆ బౌన్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఫైన్, ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కరెక్ట్గా మనం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.